గుడ్ ఈవినింగ్ మనము సాధారణంగా రోడ్డు మీద జరిగే ప్రమాదాలని మనం చూస్తూ ఉంటాం ఇది కేవలం మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ జరిగేది కాదు ఇది ప్రపంచం మొత్తం కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతాయి సో అది నిర్లక్ష్యమైనప్పటికీ లేదా ఇతర సాంకేతిక కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల వలన చనిపోవడం అంటూ జరుగుతుంది దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే రెండు వేల ముప్పైవ సంవత్సరానికంతా రోడ్డు ప్రమాదాల వలన చనిపోయే వారి సంఖ్యని సగానికి తగ్గించాలి అంటే ప్రస్తుతం ఏ రేంజ్లో అయితే ఉందో దాన్ని సగానికి తగ్గించాలి రెండు వేల ముప్పై వరకు అని ఒక టార్గెట్ ఇయర్గా పెట్టుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇతర దేశాలన్నిటికీ కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఇండియా అంటే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాలలో అత్యధికంగా జరిగే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అందుకని మనం ఎప్పుడు పేపర్ ఓపెన్ చేసినా కూడా ఆ రోడ్డు ప్రమాదాల గురించి మనకు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ కారణం ఏదైనా కూడా ఈ రోడ్డు ప్రమాదం వలన మొదటి గంటలో గనక అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంటలో ఆ క్షత గాయపడ్డ వారిని హాస్పిటల్ కనుక తీసుకువెళ్ళగలిగితే ఆ మొదటి గంటలోపు కనుక ట్రీట్మెంట్ కనుక పెట్టగలిగితే వారి ప్రాణాలను కాపాడవచ్చు చూడండి మనం చాలాసార్లు యాక్సిడెంట్స్లో చూస్తుంటాము కొన్ని యాక్సిడెంట్స్లో కొన్ని స్పాట్ డెత్స్ అని ఉంటాయి అంటే అక్కడే యాక్సిడెంట్ అవగానే చనిపోవడం జరిగి జరుగుతుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ వ్యక్తి కదులుతూ ఉంటాడు కానీ అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారు ఎందుకు ముందుకు రారు అంటే అందరికీ సహాయం చేయాలని ఉంటుంది అందరు కూడా ఆ వ్యక్తి ప్రాణం కాపాడాలని కోరిక ఉంటుంది కానీ ముందుకు రారు దానికి సంబంధించిందింత ఈ ప్రొసీజర్స్ ఒకసారి ఆ వ్యక్తిని కనుక హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అది పోలీస్ కేసు అయిన తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడము ఆ కేసు ఉన్న ప్రతిసారి కోర్టుకు పిలవడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడి చాలామంది ముందుకురారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు మార్గదర్శకాలు ఇచ్చి అటువంటి వ్యక్తుల్ని అంటే గాయపడ్డ వారికి సహాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఆ ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది క్లియర్ మరి దాని నుంచి బయటపడేయాలి అంటే ఇక్కడ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి సాధారణంగా ఏమవుతుంది అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము న్యాయ న్యాయస్థానానికి వెళ్ళడం కాకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడడం అనేది చాలా ముఖ్యమైన అంశం అక్కడ కాబట్టి ఈ పోలీసుల గొడవలు న్యాయస్థానం గొడవలు లేకుండా ప్రతి వ్యక్తి కనుక ఈ గాయపడ్డ వ్యక్తిని అతి త్వరగా ఒక హాస్పిటల్కి చేరిస్తే ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము వారి కుటుంబాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ మోటార్ వెహికల్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ దాంట్లో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ ఎవరైతే గాయపడ్డ వారికి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి సహాయపడతారో వారికి క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా అక్కడ ప్రకటించడం జరిగింది సో ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ముప్పైవ సంవత్సరాన్ని టార్గెటెడ్ ఇయర్గా పెట్టినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ఆ టార్గెట్ ఇయర్ని కాస్త రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించిన దానికంటే ఐదు సంవత్సరాల ముందుగానే ఈ టార్గెట్ను సాధించాలి అని భారతదేశం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది తప్పనిసరిగా సత్ఫలితాన్ని వస్తుందని అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని అక్కడ ఉన్నవారు ఖచ్చితంగా హాస్పిటల్లో చేరిస్తే ఆ వారి యొక్క ప్రాణాలు కాపాడిన వారం అవుతాము కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అటువంటి వారికి సహాయపడాలి సో ఇది రోజుకు సంబంధించిన అంశము సో ఈ మోటార్ వెహికల్ యాక్ట్కి జ్ఞాపకం పెట్టుకోండి ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన టార్గెటెడ్ ఇయర్ ఏమిటి భారత ప్రభుత్వం నిర్ణయించుకున్న టార్గెటెడ్ ఇయర్ అంటే ఏమిటి అలాగే గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ప్రతి పాయింట్కి జ్ఞాపకం పెట్టుకోండి ఇక ఈ రోజుకి సెలవు మరిన్ని కరెంట్ అఫేర్స్తో మళ్ళీ మనం తర్వాత లో కలుద్దాము టేక్ వెరీ గుడ్ కేర్